దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదకరమైన దేవుని యొక్క మాటలు మీ హృదయాన్ని ప్రతిసారి తాకుతున్నాయని మీరు చెప్తున్నటువంటి మాటలను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాక దేవుని యొక్క కనికరం మీ పైన నిలిచి ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం. అందుకే గడిచిన కొన్ని వారాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఆశీర్వాదకరమైన మాటలు మీ హృదయాలలో ఒక నిరీక్షణ పుట్టిస్తున్నాయని మీరు తెలియజేసిన సమాచారాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. చూద్దాం ఈ వారం మరొకసారి ప్రభు మనతో ఏ ఆశీర్వాదకరమైన మాటతో మనల్ని దర్శించబోతున్నారో ఆ విలువైన మాట కొరకు ఆయన వాక్యంలోనికి తొంగి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు. దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు, గనుక నిరంతరము కోపింపడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా పరమతండ్రి, ప్రశస్తమైన నీ సన్నిధిలో మరొకసారి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరమైన నీ ప్రతి మాట విశ్వాస విషయంలో తిరిగి మమ్మల్ని బ్రతికిస్తుందని, బలపరుస్తుందని, అయా విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరుస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్న ఆ ఆశీర్వాదకరమైన సందేశము మా అంతరంగ లోతుల్లో నిరీక్షణను పురిగొల్పునట్లుగా సహాయం చేయమని, దీవించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి మీక చాలా అద్భుతమైనటువంటి తలంపుల్ని ఇక్కడ దేవుని యొద్ద నుండి పొందుకుని రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని మనసులో మానవుని పట్ల ఉన్నటువంటి తలంపును చాలా జాగ్రత్తగా ఆయన సందేశాన్ని దేవుని యొద్ద నుండి పొంది అది మరి చేరవలసిన ప్రజలకు చేరాలి అని జాగ్రత్తగా ఆ మాటల్ని పొందుపరుస్తూ ఉన్నాడు. ఈ మాటను మరొకసారి మనం జాగ్రత్తగా చూస్తే ప్రారంభంలో ఒక అద్భుతమైన మాట ఆయన వాడతాడు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి. అందుకే తనను విశ్వసించే వారిని, తన యందు నమ్మిక కలిగిన వారిని, దేవుని యొక్క వాక్యం పట్ల ప్రీతి గల వారిని, దేవుని యొక్క వాక్యానుసారంగా తమ జీవితాలను నిర్మించుకోవాలి అని కోరుకుంటున్న వారిని, యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారిని ఇక్కడ ఆయన ఏమని పిలుస్తున్నాడంటే తన స్వాస్థ్యము అని పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైనటువంటి ఈ మాటని మనం అర్థం చేసుకోగలిగితే ఈ మాటలోనే మన విశ్వాస జీవితం అంతా ముడిపడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకుంటే దేవునికి మనకి మధ్య ఉన్న ఆ యొక్క సంబంధం ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మన యొక్క మనసులను మనం దేవునికి స్వాధీనపరచగలుగుతాం. అందుకే ఇక్కడ వాడుతున్నటువంటి ఆ యొక్క అద్భుతమైన మాట ఏంటి అంటే తన స్వాస్థ్యమును అని అంటాడు. మనం దేవుని యొక్క స్వాస్థ్యము, మనం దేవుని యొక్క సొత్తు, మనం దేవునికి చెందిన వారము, యేసు క్రీస్తుకు చెందిన వారంగా మనల్ని మనం విశ్వసించాలి. అందుకే కొన్నిసార్లు కొంతమందికి ఒక సందేహం కలుగుతుంది, నేను యేసు క్రీస్తుకు చెందిన వాడును ఎలా అవుతాను, లేదా నేను యేసు క్రీస్తుకు చెందిన దానును ఎలా అవుతాను, నా నమ్మకాలు వేరే, నా విశ్వాసం వేరే, నా యొక్క ఆలోచన వేరే, నేను అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు వేరే అని కొన్నిసార్లు సంశయిస్తూ యేసు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉన్న విశ్వాసంలోకి పూర్తిగా రాకుండా కాస్త సందిగ్ధంలో నలిగిపోయే వారి సంఖ్య కూడా చాలా వరకు ఉంది. అంతేకాకుండా మరి కొత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారు నేను దేవునికి చెందినవాడనా, నేను దేవునికి చెందినదానా అని దాన్ని నిర్ధారించుకునే విషయంలో కాస్త సంశయిస్తూ ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం కొత్తగా వింటున్న వారికైనా, దేవుని వాక్యాన్ని మొదటిగా వింటున్న వారికైనా, దేవుని వాక్యాన్ని అనేక సార్లు విన్నవారికైనా ఈ యొక్క సూత్రం వర్తిస్తుంది అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం దేవునికి చెందిన వారం ఎలా అవుతాం? అయితే ఇక్కడ ఒక వచనాన్ని పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో అన్న విషయాన్ని కాస్త మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి మాటను మీ దృష్టికి తీసుకొస్తాను. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత మనము విమోచించబడితిమి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఇక్కడ ఈ మాటని కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. మానవుడు తన జన్మతః పాపి అన్న సత్యం మనం అందరం తెలుసుకుంటూనే ఉన్నాం. అందుకే మానవుడు తన యొక్క పాప విముక్తిని కోరుకుంటూ ఉంటాడు. ఆ పాప విముక్తిని అన్వేషిస్తూ అనేకమైన పద్ధతుల్ని ఆచరిస్తూ ఉంటాడు, అన్వేషిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సత్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అనంటే మనం యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మనం విమోచించబడ్డాం. పాపం చేసిన ఒక వ్యక్తి దేవునికి
పరిహారం చెల్లించాలి. ఆ పరిహారం దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని కలిగించేదిగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, అందుకే పూర్వ దినాల్లో పాత నిబంధన కాలంలో పాపం చేసిన ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క పాప నివృత్తి కోసం ఒక బలిని అర్పించేవాడు. ఆ బలి ఏదైతే ఒక నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఒక పశువును అర్పిస్తారో, ఆ యొక్క పశువు యొక్క రక్తం ప్రోక్షించబడ్డప్పుడు తాత్కాలికంగా అర్పించిన వాని యొక్క పాపం నుండి తాను తాత్కాలికంగా విడుదల పొందుతాడు అనేది పాత నిబంధన యొక్క పద్ధతి. ప్రియ స్నేహితులారా, అలాగే లోకమంది అంతటా కూడా ఏదో ఒక తాత్కాలికమైన పరిష్కారం కోసం వెతుకుతూ వారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడితిమి అంటే దీని యొక్క భావం గ్రీక్ రూట్ వర్డ్ లో మనం చూస్తే అపోలుట్రోసిస్ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడతాడు. అపోలుట్రోసిస్ అంటే ఇక్కడ విమోచించుట అనే మాట. దీన్ని ఇంకాస్త పర్యాయ పదాన్ని మనం తీసుకొని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దాని యొక్క ముఖ్యమైన భావం ఏంటి అనంటే సరి అయిన వెల ఇచ్చి తిరిగి కొనుట. ఇక్కడ ఈ మాట మనకు సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. సరి అయిన వెల ఇచ్చి తిరిగి కొనుట. మానవులంతా పాపము యొక్క దాస్యములో ఉన్నప్పుడు, మానవులంతా పాపము చేత మరి కట్టడి చేయబడుతూ ఉన్నప్పుడు, మరణము యొక్క బలము గలవాని చేతుల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు, ఆ మానవులందరూ విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తన పిల్లల్ని, తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు చేసుకున్న తన పిల్లల్ని విమోచించుకోవడానికి సాక్షాత్తు దేవుడే మానవుడై ఈ లోకంలో జన్మించాడు. ఆ దైవ మానవుడు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ఒలికించడం ద్వారా పాపపు సంతలో ఉన్నటువంటి మనులను బహిరంగంగా పాపం వేడుకగా మనల్ని అప్పగించి మన యొక్క నాశనానికి మనల్ని అప్పగిస్తూ ఉన్నటువంటి సమయంలో కనికరం కలిగినటువంటి ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించి ఆయన తన స్వరక్తం ఇచ్చి, పరిశుద్ధ రక్తం ఇచ్చి ఆయన నిత్య రక్షణ మన జీవితాల్లో కలిగించి ఆయన తన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు, ఆధ్యాత్మికంగా తిరిగి కన్నాడు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ క్రీస్తు యొక్క రక్తమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పాప శాప నియమాల నుంచి వారు విడిపించబడతారు. అందుకే ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్తమైన వారలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు చెప్తారు. ప్రియ స్నేహితులారా, అందుకే మానవుడు ఆర్థికంగా లేకపోతే ఆరోగ్యపరంగా ఏవో తాత్కాలికమైన కొన్ని బెనిఫిట్స్ మాత్రం పొంది వెళ్ళిపోవడానికి కాదు యేసు క్రీస్తు దగ్గరకు మనం వచ్చేది. మనకు కావాల్సింది నిత్య మోక్షం కావాలి, నిత్య విమోచన మనకు కావాలి. అందుకే ఆ యేసు క్రీస్తు యొక్క రక్తము చేత ఎవరైతే కడగబడుతూ ఉన్నారో ఆ కడగబడిన వారు, యేసు క్రీస్తు రక్తంలో కొనబడిన వారు యేసు క్రీస్తుకి సొంతమవుతున్నారు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ప్రియ స్నేహితులరా, అందుకే మన యొక్క పాప భారము నుండి మనల్ని విడిపించగలిగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 వచనాల్లో ఒక చక్కని మాటను మనం చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసు క్రీస్తు ఎందుకు భూలోకానికి రావాల్సి వచ్చిందంటే ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేసుకున్నాడు. అందుకే తాను చేసుకున్నటువంటి మనిషి పాపాన్ని అనుసరిస్తూ పాపం చేత పతనమవుతూ ఉన్నప్పుడు తన యొక్క బిడ్డల్ని రక్షించుకోవడానికి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడై ఆయన నశించిపోతున్న మనలను నాశనానికి అప్పగిస్తున్నటువంటి ఆ యొక్క మరణం మీద బలం కలిగిన వారిని అంటే సాతానుని నశింప చేయుటకు, అంటే అక్కడ గ్రీక్ లో ఏం పదం వాడతాడంటే కటార్గేసే అనే పదం వాడతాడు. నశింప చేయుటకు అనంటే వానిని చేతకాని వాని వలె చేయుటకు. సాతానుడు సిలువలో ఓడించబడ్డాడు. అందుకే చాలాసార్లు మనం ఈ సత్యం తెలియక మనం విశ్వాసం ముందు పడుతూ లేస్తూ సాతానుడు బహుగా శోధిస్తున్నాడు, నేను విశ్వాసం నిలబడలేకపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను జారిపోతున్నాను. ప్రియ స్నేహితులారా, నేను ఒక మాట చెప్పను, మనం అనుమతి ఇవ్వకపోతే, మనం అవకాశం ఇవ్వకపోతే, మన హృదయాన్ని తెరచి వానిని ఆహ్వానించకపోతే మన యొక్క జీవితాన్ని ముట్టడానికి శక్తి లేదు అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం తేట తెలియజేస్తుంది. సాతానుడు ఓడించబడ్డాడు. అందుకే ఇక్కడ వాడుతున్నటువంటి ఆ మాటని మనం జాగ్రత్తగా చూస్తే జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడై ఆయన తన స్వరక్తం ఇచ్చి మరణమును గెలిచి ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. ప్రియ స్నేహితులారా, ఆయన చేసిన బలియాగమును బట్టి సర్వలోకం కూడా యేసు క్రీస్తు వైపు విమోచన కొరకు
మరి రక్షణ మార్గం కొరకు, ఈ యొక్క నిత్య జీవం కొరకు ఆశగా ఎదురు చూస్తూ ఉంది. అందుకే యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని విశ్వసించటం ద్వారా మన యొక్క శాపం నివృత్తి అవుతుంది అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. యేసు క్రీస్తు ద్వారానే నా పాపాలు క్షమించబడతాయి అని మనం నమ్మడం ద్వారా మనం క్రీస్తు లోనికి, ఆయన రక్తము చేత కడగబడి ఆయన లోనికి మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. అలా తీసుకున్న తర్వాత మనం క్రీస్తుకు చెందిన వారం అవుతున్నాం. ప్రియ స్నేహితులారా, అందుకే క్రీస్తుకు చెందిన వారమైన తరువాత ఆయన మన జీవితంలో ఒక భద్రతను ఆయన మనకి ఇచ్చేవానిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ వాడుతున్న ఆ మాటని, మూలవాక్యాన్ని మనం చూస్తే, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి. విశ్వాస విషయంలో మనం నమ్మకంగా ముందుకు సాగుతున్నప్పుడు అప్పుడప్పుడు తడబడుతున్నటువంటి మన యొక్క అడుగులను చూసి జాలిపడి ఆయన మనల్ని క్షమించి ఆదరించి, ఇంకా ఆ మాట చూస్తే, వారు చేసిన అతిక్రముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీ వంటి దేవుడు ఉన్నాడా. అందుకే దేవుడు మనల్ని మొదటిగా ఏమనుకుంటున్నాడంటే, ఆయన మనల్ని ఆయన సొత్తు అనుకుంటున్నాడు. అందుకే ఇశ్రాయేలు, నీవు నా కనుగుట్టు, నిన్ను ముట్టినవాడు నన్ను ముట్టినట్లే. అందుకే సాతానుడైన, లోకంలో ఉన్నటువంటి శత్రువు అయినా నిన్ను ముట్టాలి అంటే దేవుని యొక్క అనుమతి లేకుండా నిన్ను ముట్టడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే మనం దేవునిపైన ఆధారపడుతూ ఉంటామో, నేను దేవుని సొత్తు కనుక నేను దేవునికి చెందిన వ్యక్తిగా నా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాను, నా తలంపుల్ని, నా ఆలోచనల్ని, నా యొక్క నోటి మాటను నేను పవిత్రంగా కాపాడుకుంటాను అని అనుకుని ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడం కోసం మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకున్నప్పుడు, మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన యొక్క భద్రత మన జీవితకాలం అంతా మనకి నిలిచి ఉంటుంది. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా చూస్తే ఆయన మనల్ని స్వాస్యం అంటున్నాడు. ఇంకో మాటను చూద్దాం. 94వ కీర్తన 14వ వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడు వాడు కాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఇక్కడ మాట్లాడుతున్న మాట, తన ప్రజలను ఎడబాయువాడు కాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నీకు ఒక భద్రత ఉంది, నీకు ఒక సంరక్షణ ఉంది, నిన్ను కావలి కాయవాడు నీ పక్షంగా ఉన్నాడు. అందుకే ఆయన తన స్వాస్యమును విడనాడు వాడు కాడు, తన ప్రజలను ఆయన ఎడబాయడు. అందుకే మనం తన ప్రజలుగా ఉన్నాము అనే ఆ యొక్క నిశ్చయత మన మనసులో మనకు కలగాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినడం మంచిదే, అయితే వినడంతో సరిపోదు, వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అందుకే ఓ మాట అంటాడు, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటున్నామో, అప్పుడే దేవునికి మనకి మధ్య సంబంధం ఉంటుంది, దేవుని ఆశీర్వాదాన్ని అడిగే హక్కు మన జీవితాల మనకుంటుంది. ప్రియ స్నేహితులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాం మాటను. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అనే మాటను వాడతాడు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, అంటే సమ్మతించి నా మాట వినిన ఎడల అన్న దానికి ఇక్కడ హీబ్రూలో ఏం మాట వాడతాడంటే, సామా అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడతాడు. అంటే విని ఆధ్యాత్మికంగా లోబడిన ఎడల అని దాని యొక్క అంతర్భావం. విని ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మాటకు లోబడాలి. అందుకే యిర్మీయా భక్తుడు కూడా ఒక మాట అంటాడు కదూ, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనంలో, మీరు నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. దేవుని మాట వినాలి, దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి అందు మీరు నడుచుకోండి అని అంటాడు. మీకు క్షేమం కలగాలి అని నేను ఒక మార్గాన్ని నిర్దేశించాను. అలసిపోయిన మనసులతో, ఓటమి నుండి, దుఃఖము నుండి, మరి తరవబడుతూ, అవమానాల చేత తరవబడుతూ, లోకం చేత వెక్కిరించబడుతూ అలసిపోయిన మనసులతో మనం దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని కాదనుకుండా మనల్ని ఆదరిస్తున్నాడు. ఆదరిస్తూ ఓ మాట ఏమంటారంటే, మీరు నా మాట వినిన ఎడల, మీరు నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. దేవుని యొక్క మాటకు లోబడే ఆ మనస్సు మనలో పుట్టాలి. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని యొక్క మాటకు లోబడుతున్నాం అనేటువంటి ఆ నమ్మిక మన మనసులో కలిగితే, ఖచ్చితంగా మనం చదువుకున్న మూలవాక్యం నుండి మరొక భావాన్ని మనం చూస్తే, వారు చేసిన అతిక్రముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే మన హృదయంలో మనం ఆ దేవుని ప్రేమను మనం ఎంతగా
మరి నిర్లక్ష్యం చేసామో మనకు అర్థమవుతుంది. ఎదురాడు వారి కొరకు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచాడు. నిజంగా ఎన్నోసార్లు మనం దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తున్నాం, కానీ పదే 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 మన యొక్క అంతరంగాలు సత్యాన్ని తెలుసుకోవాలనే ఆ మనసుతో ఆయన మనల్ని సమీపిస్తూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తే మనం ఇంకనూ పాపంలోనే ఉండగా ఆయన మన కొరకు బలి అయ్యాడు, ఆయన దాని కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మనల్ని క్షమించగలిగే దేవుడు. ప్రియ స్నేహితులారా, క్షమించగలిగే అర్హత ఎవరికి ఉంటుంది అనంటే మనం చేసిన దోషము యొక్క ఆ యొక్క భారాన్ని భరించగలిగిన వాడే క్షమించగలడు. అందుకే యోహాను భక్తుడు మాట అంటాడు కదూ, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ప్రియ స్నేహితులారా, అందుకే మన యొక్క పాపాలని తీసివేయగలిగిన వాని యొద్దే మనం ప్రార్థన చేయాలి, మన భారాన్ని మోయగలిగిన వాని యొద్దే మనం ప్రార్థన చేయాలి. అందుకే క్షమించే విషయంలో నీతో సముడైన దేవుడున్నాడా? ప్రియ స్నేహితులారా, నిర్గమకాండము 15:11 మనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు? ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒకటి ఆయన పరిశుద్ధుడు, రెండవది ఆయన పూజ్యనీయుడు, మూడవది అద్భుతములు చేయగలిగిన వాడు, జీవితాన్ని మార్చగలిగిన వాడు, కన్నీటిని తొడవగలిగిన వాడు, మన యొక్క అపరాధములను క్షమించగలిగిన వాడు, ఆదరణ లేక అల్లాడుతున్న మనసులకు ఓదార్పునివ్వగలిగిన వాడు. ఇక మన జీవితంలో అంతా అయిపోయింది, అట్టడుగు స్థితికి వచ్చామనుకున్న పరిస్థితుల్లో, లోకమంతా మన యొక్క అంతాన్ని చూడాలని కోరుతూ ఉన్న సమయంలో, మన యొక్క జీవితంలో ఆ మోడు బారిన స్థితి నుంచి మరల చిగురు పుట్టించగలిగిన వాడు ఆయనే. ఆయనతో సముడెవరు? ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు దానిని రుచి చూస్తే దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టాం, దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టాం. అందుకే నయమాను ఒక అద్భుతమైన మాట అంటాడు. తను దేవుని ప్రేమ తెలియనప్పుడు వచ్చి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. మళ్ళీ దేవుడు కనికరించి ఆయన మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తాడు, నదిలో మునగడానికి సహాయం చేస్తాడు. ఆ యొక్క ప్రవక్త చెప్పిన ప్రకారం తన ఆహాన్ని అణుచుకొని వెళ్ళి యొర్దాను నదిలో మునిగినప్పుడు ఆయన స్వస్థత పొందుకుంటాడు. ఆ స్వస్థత పొందిన తర్వాత నయమానుకి గ్రహింపు కలుగుతుంది. ఆ రియలైజేషన్ మళ్ళీ ఆ యొక్క ప్రవక్త దాకా తన్ని తీసుకొస్తుంది. ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు. 2 రాజుల గ్రంథము 5:15 ఆయన మాట్లాడుతున్న మాట, చిత్తగించుము, ఇశ్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఏ దేవుడును లేడని నేను ఎరుగుదును. ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఈ మాట చెప్తున్నాడు, అనుభవించి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కొన్నిసార్లు దేవుడు కార్యం చేయాలి అని అనుకున్నప్పుడు నయమాను ముందు ఎట్లాగైతే తొందరపడి దేవుని యొక్క కృపను పొందకుండానే వెనక్కి తిరిగిపోవాలని కఠినంగా ప్రవర్తించాడో, కొన్నిసార్లు మనం కూడా అహంతో ప్రవర్తిస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందే ఆ యొక్క గుమ్మం దాకా వస్తాం, ఆశీర్వాదాన్ని పొందకుండానే కొన్నిసార్లు వెనుతిరిగి వెళ్ళిపోతుంటాం. కానీ దేవుని యొక్క కృప నయమానుని విడిచిపెట్టలేదు, మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళింది. ప్రియ స్నేహితులారా, ఆ ప్రేమను రుచి చూసిన తర్వాత యెహోవా వంటి దేవుడు వేరొకరు లేరు అని ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అంటూ 17 వచ్చిన తర్వాత ఇంకొక అద్భుతమైన మాట మాట్లాడతాడు. యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనిక అర్పింపను అని అంటాడు. ప్రియ స్నేహితులారా, దేవుని రుచి చూసిన తర్వాత, నన్ను సంరక్షించగలిగిన వాణిని నేను కనుగొన్నాను అనే నమ్మకం కలిగిన తర్వాత మనసు మళ్ళీ తెగిపోయిన గాలిపటంలో అటు ఇటు ప్రయాణం చేయకూడదు. అందుకే ఇక్కడ భక్తులు మాట్లాడుతూ అంటాడు, ఇంతకాలపు తన యొక్క నమ్మకాన్ని ఇతర దేవతలు అని వాటిని ప్రక్కన పెట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తానని, ఆ దేవుని పూజిస్తానని మనస్ఫూర్తిగా సమర్పణ చేసుకుంటూ ఉన్నాడు. అందుకే మన యొక్క జీవితాలలో నీవు దేవుని సొత్తు, నువ్వు దేవుని స్వాస్యము అన్న సత్యం నీవు నేను అర్థం చేసుకోగలగాలి. 7:17 యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యేసు క్రీస్తుని నమ్ముకునేవాడు ధన్యుడు. ఎందుకు అనంటే యేసు క్రీస్తు అతనికి అండగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని విశ్వసించిన తర్వాత, ఆయన మీద మన నమ్మకం కలిగి ఉన్న తర్వాత మనకు జీవితాల్లో ఒక స్పష్టమైన మార్పు కావాలి. క్రీస్తుని అంగీకరించ క్రితం ఎలాగైతే మనం ఉన్నామో, అంగీకరించిన తరువాత మనం కొన్నిసార్లు మనుషులకు భయపడతాం. మనుషులను పుట్టించిన, మరి నడిపిస్తున్న, ప్రాణం పోస్తున్న, చెలింప చేస్తున్న దేవునికి భయపడం. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని నమ్ముకో. ఎవరైతే దేవుని యొక్క కృపను ఆశ్రయిస్తూ ఉన్నారో అట్టి వారి యొక్క జీవితంలో దేవుడు వారికి అండగా ఉంటాడు. అందుకే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాయే అతనికి ఆశ్రయముగా ఉండనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ స్నేహితులారా, దేవుడు తనని నమ్ముతున్న వారి విషయంలో లేదా తన యొక్క
కృపను కోరుకుంటున్న వారి విషయంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు అన్న విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, యెషయా గ్రంథము 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ అదే, దేవుని యొక్క ఎదురుచూపదే. ఆయనని మనం, ఆయన ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని మనం ప్రచురం చేయాలి. మన జీవితంలో మనం పొందుకున్న మేళ్లను ఇతరులకు చెప్పాలి. నీ ఆధ్యాత్మిక దాహం తీర్చబడినప్పుడు జీవజలపు ఊటైన యేసు నందుకు ఇతరుల్ని, ఆత్మీయ దాహార్తి గల వారిని నడిపించాలి. యేసు యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని ప్రకటించాలి. ఇది దేవుడు మన జీవితాల ద్వారా ఆయన ఆశిస్తూ ఉన్నది. ఆయన కోరుతుందల్లా వేరేది కాదు కాని కృతజ్ఞత కలిగిన జీవితాలని, సమర్పణ కలిగిన జీవితాలని, నమ్మకత్వం కలిగిన జీవితాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, కాస్త మనసు నొచ్చుకొని దేవుడు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 43:22 మనం చూస్తే, యాకోబు నీవు నాకు మొర్రపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి గదా. రెండు మేజర్ మిస్టేక్స్ మన జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ వన్, మనం ఆయనకు మొర పెట్టడం లేదు. ఒక ప్రాపర్ ప్రేయర్ లైఫ్ మన జీవితంలో లేదు. చాలా మంది యొక్క బ్రతుకులో కాస్త సమస్యల నుంచి బయటపడితే మనం ప్రార్థన మర్చిపోతున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చల్లర్చుకుంటున్నాం. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో మనం క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యం, గంటల తరబడి దేవుని వాక్యాన్ని బోధించే వారికైనా వ్యక్తిగతమైన ప్రార్థన కావాలి. గంటల తరబడి దేవుని యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ శరీరం లెక్క చేయకుండా దేవుని కోసం ప్రయాసపడేవారు కూడా ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఖచ్చితంగా నీ విశ్వాస జీవితంలో ప్రారంభ మెట్టు దగ్గర నుండే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ మొదటి ప్రార్థన ఏది? ఆ మొదటి కన్నీటి ప్రార్థన ఎక్కడ? అందుకే ఇక్కడ వాక్యాన్ని చూస్తే, యాకోబు నువ్వు నాకు మొర్రపెట్టడం లేదు అంటాడు. రెండవది ఈ మాట చూస్తే, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క కట్టుబాట్లు కొన్నిసార్లు ఏంటి, ఎప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని నిర్బంధిస్తూ ఉంటారేంటి అనేటువంటి భావన కొన్నిసార్లు మన మనసులో కలిగి, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కట్టడలు, ఆ యొక్క నియమాలు కొన్నిసార్లు మన మనసుల్లో మనల్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టు కనబడుతూ ఉంటే దేవుడు అక్కడ మాట్లాడతాడు, నువ్వు నన్ను గురించి విసుక్కుంటున్నావు అని అంటాడు. ప్రియ స్నేహితులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అంతరంగంలో అది క్రియ చేయనివ్వాలి. ఆశీర్వాదకరమైన దేవుని మాట మన మనసును తాకినప్పుడు ఆ మనసు మండించబడే వరకు ఆ వాక్యము చేత మనసుకు రాపిడి కలిగించాలి. దేవుడు ఆశించినటువంటి పరివర్తన మన మనసులో కలిగేంత వరకు ఆ మోకాళ్ల అనుభవంలో మనం పెనుగులాడవలసినటువంటి వారమై ఉన్నామన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా యెషయా గ్రంథము 43:23 కూడా మనం చూస్తే, దాని క్రింద చివరి భాగంలో ఆయన ఏమంటాడంటే, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు, నువ్వు నా వల్ల విసిగిపోతున్నావు కానీ నేను నిన్నెక్కడ విసిగించలేదు అంటూ 24 దగ్గరకు వచ్చినప్పుడు ఆ చివరి భాగంలో ఆయన వాడతాడు ఒక మాటని, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నువ్వు నన్ను విసిగిస్తున్నావు, నువ్వు నన్ను ఆయాస పెడుతున్నావు. నేను క్షమించుకుంటున్న కొలది నీ యొక్క మనసులో భయం లేకుండా కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యపు ఎల్లల్ని మీరు నువ్వు ప్రవర్తిస్తున్నావు అని, మనల్ని ప్రేమిస్తున్న, మనల్ని సొత్తుగా కలిగి ఉన్న మన సంరక్షకుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమతో ఈ హెచ్చరికను చేస్తున్నాడు. ప్రియ స్నేహితులరా, ఆ మునుపటి ప్రార్థన మనకు కావాలి. దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా మన మనసుల్ని దేవునికి లోబరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని యొక్క మనసును సంతృప్తి పరచగలిగేటువంటి ఆ యొక్క పరివర్తన మన జీవితంలో కలిగిందా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ పరివర్తన మనలో కలిగేంత వరకు ఆ కన్నీటి ప్రార్థనతో దేవుని సంతృప్తి పరిచేలా మన విశ్వాస విషయంలో ముందుకు పరిగెట్టాలి. నేను అందుకే పదే ఓ మాట చెప్తుంటాను, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తే మీరు కలవరపడొద్దు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తే మీరు కలవరపడొద్దు. వీటన్నిటికీ విరుగుడు ఎక్కడుందంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారము నువ్వు అన్న విషయంలో వర్ధిల్లుతావు. అందుకే ఆధ్యాత్మికంగా సంతృప్తిని కలిగించేలా, దేవుని యొక్క మనసును తృప్తిపరిచేలా నీవు పరివర్తన చెందుతూ ఉంటే ప్రతి సమస్య కూడా అది దానంతనది పరిష్కరించబడుతుంది. కనికరం కలిగిన దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నిలిచి ఉంటుంది. అందుకే దేవుడు ఎందుకు మనల్ని మందలిస్తాడు అంటే, మళ్ళీ మనల్ని మంచి మార్గంలో ఉంచుకోవాలని. అందుకే మనం చదువుకున్న మూలవాక్యంలో నుండి మరొక భాగాన్ని మనం చూస్తే, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపింపడు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించే దేవుడు, ఆయన క్షమించే విషయంలో సంతోషించేవాడు. ప్రియ స్నేహితులారా, కీర్తనల గ్రంథం 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను.
ప్రియ స్నేహితులరా, అందుకే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎవరైతే విశ్వాస విషయంలో ఒకవేళ వెనకబడిపోతున్నారో వారిని మరలా తన వాక్కును పంపి ఆయన బాగు చేస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం అదే. మన పట్ల మమకారం సావని దేవుడు ఆయన తన వాక్కును పంపి ఇలా దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాలను మరల పునరుజ్జీవింప చేయాలని, మరల మనల్ని క్షమించి క్రొత్త జీవితాన్ని చిగురింప చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన మాట్లాడుతూ ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ప్రియ స్నేహితులారా, అందుకే మనం ఒకవేళ అపరాధముల చేత ఒకవేళ తడబడుతూ ఉన్నప్పుడు, ఆ తడబడుతున్న స్థితిలో ఎక్కడైనా మనం పడిపోతే ఆ పడిన స్థితిలో మనల్ని అసహించుకొని విడిచిపెట్టే దేవుడు కాదు. వారు పడిన గుంటల నుండి ఆయన వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్. నేను క్షమించగలిగిన వాడు నీ పక్షంగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో 43:25 మనం చూసుకుంటే, నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అతిక్రమము అంటే దేవుని యొక్క మాట మీరి మనం ఏదైతే చేశామో ఆ అతిక్రమాన్ని ఎరిగి దేవుడు క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క మాటను మనం అతిక్రమించి ప్రవర్తిస్తున్నాం కనుక ఎక్కడెక్కడైతే మనం పొరపాటు చేశామో మనల్ని మరలా ఆ దాస్యమనే కాడి కిందకు పనివ్వకుండా ఆయన మనల్ని క్షమించి ఆ అతిక్రమములను క్షమించి మరల క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రైజ్ ద లార్డ్. నీవు ఆయన సొత్తుగా ఉన్నావు. క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు. నువ్వు క్రీస్తులో నీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నావు. మధ్యలో కలిగినటువంటి కొన్ని లోక సంబంధమైన సమస్యలు, లోక సంబంధమైనటువంటి కొన్ని శోధనలు నీ యొక్క విశ్వాస జీవితాన్ని తడబడేలా చేస్తున్నాయి. అయితే కనికరం కలిగిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను, మరల నిన్ను పునర్ప్రతిష్ఠిస్తాను, నిన్ను నిలబెట్టుకుంటాను. ఆయన నిత్యము కోపించువాడు కాడు. అందుకే నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు క్రీస్తు నిన్ను శాపం నుండి, పాపం నుండి విమోచిస్తూ ఉన్నాడు. విమోచించబడిన తర్వాత మనం బానిసలుగా చేయబడిన కారణాలు, ఆ మునుపటి పరిస్థితులు ఇక మన జీవితాల్లో ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు స్వేచ్ఛగా విడిపించబడ్డావు. ఆ స్వేచ్ఛను యేసు క్రీస్తులో నువ్వు భద్రపరచుకో. ఆ కృప కలిగిన దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు దేవుని సొత్తు. ఒకవేళ ఇప్పటికే నీకు దేవునికి ఏమైనా అడ్డుగోడలు ఉన్నట్లయితే దేవునికి సన్నిధిలో కన్నీరు ఒలికించు, ప్రార్థించు. నీ మనసంతా దేవుని దగ్గర కుమ్మరించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను ప్రభు అని మనస్ఫూర్తిగా దేవునికి నీ హృదయాన్ని సరెండర్ చేయి. కనికరం కలిగిన దేవుడు నిన్ను తన సొత్తుగా, స్వాస్థ్యముగా స్వీకరించి నీ జీవితం అంతా నెమ్మదిని నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమ కలిగిన మా కన్న తండ్రి, నీ నమ్మకమైన సన్నిధిలో మరొకసారి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరమైన నీ కృపను మా ప్రభువా తండ్రి, ఆయన వాక్యాన్ని ఆశ కలిగి వింటున్న ప్రతి బిడ్డ పైన మీరు కుమ్మరించమని పాదాలు పట్టుకుంటున్నాం. నీ వాక్యము శక్తి కలిగింది, నీ వాక్యము ప్రభావం కలిగింది, నీ వాక్యము జీవితాలని మార్చగలిగింది, నీ వాక్యము విశ్వాస విషయంలో తొట్టిల్లుతున్న వారిని స్థిరపరచగలిగింది. అట్టి శ్రేయస్కరమైన వాక్కును పంపి అయ్యా నీ ప్రియ బిడ్డలను మీరు బాగు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఎందరైతే మరలా తమ హృదయాలను నీకు సమర్పిస్తున్నారో, ఎందరైతే నన్ను నీ యందు విశ్వాసం ఉంచుతున్నారో, నేను యేసు క్రీస్తు యొక్క సొత్తును, ఆయన మాత్రమే నన్ను శాపం నుండి, పాపం నుండి విడిపించగలడని ఎందరైతే విశ్వసించి తమ హృదయాలను నీకు సమర్పిస్తున్నారో, దేవాతని ఆయన నిరీక్షణ ఉంచి మా ప్రభు నిన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఆ పడిన స్థితి నుంచి మరలా పైకి లేవడానికి ఆశపడుతూ తమ చేతులు నీ వైపు చాచి ఉంచారు. అటు వారిని దయతో మీరు జ్ఞాపకం చేసుకుని మరల క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వారి జీవితాల్లో అయాతని విశ్వాసాన్ని మరలా మీరు చిగురింప చేయమని, ఆర్థికపరమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు వర్షపరచమని, నీ కృప ఎంత ఉన్నతమైందో నీ బిడ్డలకు రుచి చూపమని, లోకానికి ఒక మాదిరికరమైన సాక్షులుగా, సాధనాలుగా మరల నీ ప్రియ బిడ్డలను మీరు ప్రతిష్ఠించమని నీ పాదాలు పట్టుకోవచ్చు. యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకునుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు క్రీస్తు నామములో నీ అందరికీ ప్రత్యేకమైన వందన.